మీరు ఇంటి లోపల ఎవరైతే అంటే లోపల రావద్దు నాకు దూపైంది ఇన్నా నీళ్ళు ఇచ్చే ఉంటే నీళ్ళు తాగి నేను వెళ్ళిపోతా మరి అన్నం లేక నీళ్ళు బతకద్దుగాని నీళ్ళు లేక నిమిషమన్న బతకరాదంటారా బాటసారికి నీళ్ళు ఇస్తే పుణ్యం కలుగుతుందా అని నీళ్ళు తీసి బయట పెట్టింది కన్న తల్లి ఏ నీళ్ళు అయితే ఎదురైతే బాణం కాపాడుతున్నది లెక్క సూర్యుళ్ళు అయితే ఎదురా ఏ నీళ్ళు అయితే తాగటానికి అడవి లోపల ఈ నీళ్ళు కూడా దొరికినాయి అయిన నీళ్ళు ఆయన నీళ్ళు కావాలా అని అగో నీళ్ళు తాగిండు మహేంద్ర మహారాజు బుజ్జి ఇగో నీళ్ళు తీసుకో ఇక అగో ఏనాడు తీసుకోమన్నావు అని కన్న తల్లి తీసుకున్నది మావ చూసులు ఎక్కడి నీ అవ చూసులు ఎక్కడిదిరా ఇది నేను వస్తున్న రాకటా ఇది పోతాను అక్కడ కాదు వారి ఈ గుడిసె లోపల ఉన్న 60 ఏళ్ళ ముసలిది కాదు 90 ఏళ్ళ ముసలిది కాదు 16 ఏళ్ళ పాటు ప్రయాణ తోట ఉన్నది ఇంటి పోతనా మేన మా బిడ్డను లగ్నం చేస్తానని మా అమ్మ చేసుకుంటున్నాము ఈ పిల్లని లగ్నం చేసుకోవాలి లేకపోతే జీవితం లోపల బ్రహ్మచారినే ఉండాలి చూడపోతే ఏ చూడపోతే అది ముసళ్ళు మురికిలో గాలిని చేసుకుంటాను వాడి వారి పిచ్చి గాడి స్పీడ్ బ్రేకర్లు చూసి ఏర్పాటు చేయాలి స్పీడ్ బ్రేకర్ల అంటే స్పీడ్ బ్రేకర్ అంటే కదా పిచ్చి గాడిది అయితే 60 ఏళ్ళకు 90 ఏళ్ళకు చర్మం మొత్తం ముడితలు పడుతుంది కట్లు 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 ఉంటాయి అది స్పీడ్ బ్రేకర్లు దీన్ని చూస్తే పోతేనేమో మహేంద్ర మహారాజు ఎట్లయితే గట్లయినా అని చెప్పు చదివి ఇక్కడ
బాక టికెట్ వల్ల ఎత్తారే చూడ ఇంత ఇంత చేసి కాదు నా శెల చేతుల పక్కరా కొడుకు అందుకని అంటారా ఎడ్జోండి కూర్చోండి గూనండి నమ్మద చెప్పండి పగలి బద్మాసు ఏమన్నారు మీ ముచ్చగా మేము నవ్వుతాండి మా ముచ్చగల పేరు మీద ఎందుకు వచ్చింది అయ్యా అయ్యా మీకు మాకు తగది మాది ఆకుల గురించి అర్థాల మాల మీరు అయ్యా తండ్రి వెళ్ళిపోదు తండ్రి అయ్యా మీకు రాజ్యం లేదు మీకు దేశం లేదు మీరు వచ్చగాళ్ళు గుచ్చగాళ్ళు తెలుగాడులో కూడా బతుకుతున్నారు మీకు మాకు పొంతన కాదు మీది అర్థాలు మీద మా ఆకుల గురించి అన్నారు బావయ్యా మీ ఆకుల గురించి అయినా మంచిది మా అర్థాల మీడైనా మంచిది మీకు ఎండి బంగారం లేకుండా మంచిది రాజ్యం దేశాలు లేకుండా మంచిది మా యొక్క రాజ్యం కానీ ఇక్కడ ఉమాశర మాది ఉన్నది మా కన్న తండ్రి పేరు ఉమాశర మారాను మా కన్న తల్లి పేరు ఉమావాతి వాళ్ళకు లేక లేక వచ్చిన నేను ఒక కన్న కొడుకు నా పేరు మహేంద్ర మహారాజు 66 రాజ్యాలు 77 దేశాలు కాకినాక కళ్ళలు నిండు నాకు పూలు ఉన్నాయి అయ్యా మీకు రాజ్యం లేకుంటేంది మీకు దేశం లేకుంటేంది మీ సెల్లే నాకు రాజ్యం మీ సెల్లే నాకు దేశం ఒకవేళ నీ సెల్లెత్తి నాకు లగ్నం చేయలేదు అనుకో నీ చేతులున్న గండ కొట్టు తీసుకొని నా తలకాయ నడుపుకో అని అవని ప్రాధాన్యత ప్రాణం తీసుకుంటూనే ఓ బాబు ఎలా పరా ఇంటి పిల్ల వైడవు బిడ్డ
ఆడదాయి పుట్టినాడు అక్కడే లభ్యరచింది ఇరవై ఏళ్ళు తల్లిగారు వంశం పోసేది ఆడది సత్యదా కత్తగారు వంశం పోసేది ఆడదంటారు చెల్లే మనకు తల్లి ఉన్న మనకు తల్లి ఉన్న అత్తగారు ఇంటి కడుతుంది నీవు చెప్పుకోవాలి చెల్లెడు కూర్చుంది పెట్టుకోవాలి అయ్యో అత్త మామలు ఉంటే నా చెల్లెలరాగి ఉండవాలే నా చెల్లెలమ్మ అయ్యో బావా మన దూరం ఉంటే నా చెల్లెలమ్మ జరగవాలే నా చెల్లెలమ్మ అయ్యో వాడి బిడ్డలు ఉంటే నా చెల్లెలమ్మ అయ్యో ఆశ తోచి కొట్టబోకు నా చెల్లెలమ్మ అయ్యో కన్నల్లో పేరు కాదు నా చెల్లెలమ్మ అయ్యో కొన్నల్ల పేరు కాదే నా చెల్లెలమ్మేవి హరదై పుట్టినాడు కన్నోరి పేరు నిలబెట్టారే కొన్నోరి పేరు నిలబెట్టారే కోచెల్ల చంద్రారదేవి ఆడవాళ్ళ జీవితం అరిటాకు లాంటిది భగవాని జీవితం ముళ్ళు లాంటిది ఆకువై ముళ్ళు మీద పడ్డ ముళ్ళు ఆకు మీద పడ్డ ఆక్య ప్రమాదం అంటారు చెల్లే కోచెల్ల చంద్రారదేవి నిలుచుండ నింబ చెట్టు ఈగలు తల్లిగారు ఇల్లందరు చెల్లే నిజగత్వం ఏసేది అత్తగారు ఇల్లందరు చెల్లే ఇవాళ అత్తగారింటి ఓదన్ను అత్తమావ సేవదే తల్లిరాలివి కావాలే భర్త సేవ దేశ భాగ్యవంతురాలు కావాలి చెల్లే కోజల్ల చంద్రారదేవి కొయ్య ముందర ఒక్క మాట చెప్పుతన్న పక్కోడు మొగరాని బాధం ఎయ్యరాదు ఎడ్డోడు మోడాలు ఎక్కిరే రాదు గుడ్డోడు మోడాలు గుణిపియ రాదు చెల్లే చేతుకున్న భర్త నాగాలు ఉన్నాడు పక్కింటి పిల్లగాడు ఎర్రంగా బుర్రంగా ఉండడాని అరగంట దుఃఖము కొరకు పరాయానికి భక్తులు తప్పే అడదానికి లంగ పేరు మొగోడికి దొంగ పేరు పొందడ పడ్డం వదు చెల్లే అయ్యో కన్నుల పేరు కాదు నా చెల్లెలమ్మ అయ్యో కొన్నల్ల పేరు కాదే బంగారమ్మ కన్నుల పేరు నిలబెట్టు బావా భయంగ మహారాజా నా తల్లి భయము బావా నీకు తల్లి పెడతాను చెల్లెలు తీసి బావా చేతుల్లో పెడతండే